నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే సమీక్ష సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను నెల్లూరు టీడీపీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సభావేదిక వద్ద నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తన ప్రసంగంతో నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఉదయం నుంచి సభావేదిక వద్దకు నెల్లూరు జిల్లా నేతలతో పాటు 5 పార్లమెంటు నియోజకవర్గాలు 35 నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ ముఖ్య నేతలు చేరుకుంటున్నారు. ఇప్పుడే సభావేదిక వద్దకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విచ్చేశారు. ఆయనకు టీడీపీ నేతలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ దృశ్యాలను చూద్దాం. పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రపు అచ్చెన్నాయుడు గారిని వేదిక పైన రావాల్సిందిగా మీ అందరి కర్తాల్దునంతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నా. అలాగనే గోన్ ఫార్ ఇన్ఛార్జ్ అయిన అనగాని సత్యప్రసాద్ గారిని వేదిక పైన రావాల్సింది కోరుచున్నాం. అలాగనే పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వడీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే పోలిట్ బ్యూరో సభ్యులు రాజంపేట పార్లమెంట్ ప్రెసిడెంట్ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే ఈ జోన్ 4 రెండు పార్లమెంట్లకి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారిని కానీ వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ మరి స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్ చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్.